మీరు జానకమ్మ గారితో కలిసి ఎన్ని కచేరీలు చేసింటారు? జానకితో కలిసి నేను పాడిన కచేరీలు ఒక 50 దాకా ఉండొచ్చు, 40-50 దాకా ఉంటాయి. అంటే మీరు జానకమ్మ గారు మీ పిన్నమ్మ, మీరు జానకి అనే పిలిచేవాళ్ళ? జానకి మాకు చిన్నప్పటి నుంచి అటాచ్మెంటా, చిన్నప్పటి నుంచి. నాకు 7 ఏళ్ళ వయసు అప్పుడు తను సినిమా ఫీల్డ్కి వెళ్ళింది. మా ఇంట్లోనే అందరం కలిసే పెరిగారు వీళ్ళు. మా అమ్మ పెళ్ళైనాక చాలా ఏళ్ళు వీళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ మా దగ్గర, మా నాన్నగారి దగ్గరే పెరిగారు. మా నాన్న మా అమ్మగారిని చేసుకున్న తర్వాత 8 ఏళ్ళ వరకు వీళ్ళందరూ మా నాన్నగారి పోషణలోనే ఉండేవాళ్ళు, అక్క చెల్లెళ్ళందరూ. అందువల్ల నేను పుట్టడం దగ్గర నుంచి నన్ను ఎత్తుకుని ఆడిచ్చిన వాళ్ళు వీళ్ళు, నన్ను ఎత్తుకుని మోసిన వాళ్ళు, నన్ను ఆడిచ్చిన వాళ్ళు. అట్లా 7 ఏళ్ళ వయసులో ఉండగా తను ఫీల్డ్కి వెళ్ళింది. తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? పిన్ని అని పిలిచేవాళ్ళ, జానకి అనే పిలిచేవాళ్ళ? మాకు మా పెద్ద పిన్నిని తప్ప మిగతా వాళ్ళందరినీ ఏమే అనే అలవాటు, అటాచ్మెంట్. అట్లా అలవాటు అయిపోయింది, అటాచ్మెంట్ ఎక్కువ. పేరు పెట్టి జానకి అని, రాధా అని. జానకన్నా పెద్దది ఇంకో పిన్ని, నేను రాధా అంటాను. ఇప్పుడు ఆమెకి 80 ఏళ్ళు, 81 ఎంతో. రాధా అంటే నవ్వుతారు ఇప్పుడు ఎవరు, నేను వెళ్ళి రాధా అంటే మా అట్లాగే జానకి, జానకి అంటే అట్లా అలవాటు అయిపోయింది. నా పేరు కూడా అసలు బాలకిషన్, మా ఇంట్లో మా అమ్మ నాకు పెట్టిన ఒరిజినల్ పేరు బాలకిషన్. బాలకృష్ణ అనేది రిజిస్టర్డ్ నేమ్. అది బాలకిషన్ అని పిలిచేవాళ్ళు మా ఇంట్లో ఉన్నారు, ఇంకా 2 ముగ్గురు. వాళ్ళలో జానకి కూడా ఒకటి. బాలకిషన్ ఎట్టా ఉన్నాడని మాట్లాడుకుంటారు నా గురించి మాట్లాడితే. మా చిన్న పిన్ని శారద అని మెడ్రాస్లో ఉంది, తను కూడా బాలకిషన్ అని అంటారు. నన్ను ఇప్పటికీ బాలకిషన్, బాలకృష్ణ ప్రసాద్ ఎట్లయ్యారు? నా పేరు బాలకిషన్ ప్రసాద్. ఓకే. ఆ కిషన్ అనేది ఎందుకో వాళ్ళకి ఆ స్కూల్లో రిజిస్ట్రేషన్ టైంలో కృష్ణ, వాళ్ళు కిషన్ అని చెబితే కూడా కృష్ణ అని రాశారు. ఓకే. అది మాకు తిరిగి క్రాస్ చెక్ చేసుకోవాలి అని అవి తెలీదు. ఏదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ప్రోగ్రెస్ కార్డు అవి తెచ్చుకునేవాళ్ళు. అది అట్లా పెరిగి పెరిగి నేను 10వ తరగతికి వచ్చేసేటప్పటికి బాలకృష్ణ ప్రసాద్ అని సెటిల్ అయిపోయింది, కంటిన్యూ అయిపోయింది. చివరికి నేను హెచ్ఎస్సి స్కూల్ ఫైనల్ పరీక్ష రాస్తే కూడా బాలకృష్ణ ప్రసాద్ అని, మా ఇంట్లో ఇంట్లో మటుకు బాలకిషన్ అనేవాళ్ళు. నన్ను మా తమ్ముడు మా చెల్లెలు బాలకిషన్ అని పిలుస్తారు ఇప్పటికీ. బాలకృష్ణ అనేవారు అనరు, కొద్దిమంది ఊరికే అంటారు. మిగతా వాళ్ళందరూ బాలకిషన్ అని అంటారు మా ఇంట్లో. సో ఇప్పుడు కూడా జానకమ్మ గారితో రెగ్యులర్ సంబంధాలు వచ్చిపోవడం ఇవి వస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే ఈ మధ్య ప్రోగ్రాంలు ఇవ్వడం అవి తగ్గిపోయినాయి కదా. తను అంటే నేను పాడనని కూడా ఏదో, అవును సినిమాలో పాడనని చాలా రోజులు అయిపోయింది చెప్పేసి సినిమాలో పాడట్లేదు. ప్రైవేట్గా వాళ్ళు వీళ్ళు బతిమాలు ఏదో ఆశ ఉంటుంది, నా ట్యూన్ జానకోటి పాడాలి అని. అలా రిక్వెస్ట్ చేసి ఏదో 6 నెలలకు ఒకటి రోజులు పాడించుకునేవాళ్ళు. ఎందుకు లాస్ట్ ఇయర్ కూడాను మా చెల్లెలు రాసిన కొన్ని పాటలు ఇదిగో ఈ మధ్య ఒక 1 ఏడాది క్రితమే కృష్ణాంకిత గీతావళి అని మా చెల్లెలు స్వయంగా రాసిన పాటలు. అంతకుముందు 2 ఏళ్ళ క్రితమేమో కృష్ణాంకిత కుసుమాలు అన్న పేరుతో ఒక సీడీ చేసాం. మా చెల్లెలు బాగా పాటలు రాస్తుంది, తను బాగా పాడుతుంది. ఆల్ ఇండియా రేడియో బిహే గ్రేడ్ ఆర్టిస్టు. మీ ఇద్దరం కలిసి కూడా ఈ ఊరు రాకముందు చిన్నతనంలో పాడుతూ ఉండేవాళ్ళం. దాంట్లో కూడా జానకి మా చెల్లెల పాటలకి నేను చేసిన ట్యూన్స్లో ఓ 2 పాటలు తను పాడింది. అంతకుముందు చేసిన సీడీలో కూడా 2 పాటలు పాడింది. వేరే ఇతరులు కూడా ఈ మధ్య వేరే లాంగ్వేజ్లో చేసిన సీడీల్లో కొన్ని పాటలు పాడింది. అంటే ఇవన్నీ ప్రైవేట్ రికార్డింగ్స్. ఆ ప్రైవేట్ రికార్డింగ్స్లో సినిమాల్లో మటుకు పాడట్లేదు కొద్ది 2-3 ఏళ్ళుగా 4-5 ఏళ్ళు అయిపోయిందండి మానేసి. ఇప్పుడు టోటల్గా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా మానేశాను అని మన బర్త్డే ముందు అనౌన్స్ చేశాను. ఓకే, అనౌన్స్మెంట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ వెళ్ళి చూసి వచ్చాను హైదరాబాద్ ప్రాంతాల్లో. శంషాబాద్ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి, ఇంకో 10 కిలోమీటర్లు. తుక్కుగూడ అని ఒక ఏరియా ఉంది, దాని నుంచి ఇంకొక 5-6 కిలోమీటర్లు. అక్కడ సొంత ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ఒక 1 ఇయర్ అయింది నేను చూసి.
బాగా వస్తూ పలకరిస్తూ ఉంటుంది. మొన్న బర్త్డే నాడు మాట్లాడు, ఏప్రిల్ 23న. మళ్ళీ నేను ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళాలి, ఈసారి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఆమెకు జానకమ్మకు కూడా ప్రభుత్వం మీద అంటే రావాల్సినంత గుర్తింపు ఇవ్వలేదనే ఒక బాధ అయితే కనిపించినట్లుంది. ఒక సందర్భంలో తనకేదో ఇవ్వలేదని కాదు, అవార్డు కూడా తనకి. అదే దాంట్లో విషయం ఏమిటంటే తనకి ప్రత్యేకించి ఏదో ఇవ్వలేదు, గవర్నమెంట్ ఏదో తక్కువ చేసింది అని అంటారు కాదు భావం. అవార్డులు వాళ్ళంతా వాళ్ళే ఇచ్చారు, ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు నార్త్ ఇండియన్స్ మీద కొంచెం ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఏ క్వాలిటీస్ ఉంటే భారతరత్న దాకా లతా మంగేష్కర్కి ఇచ్చారో ఆ క్వాలిటీకి తగ్గకుండా పాడాను నేను. సౌత్ ఇండియన్ని కాబట్టి దూరం పెట్టడం, కాబట్టి అందుకే నాకు పద్మభూషణ్ కాదు పద్మవిభూషణ్ ఉంది నెక్స్ట్, అది ఇస్తా అన్నా కూడా నేను తీసుకోను. భారతరత్న ఇస్తే తీసుకుంటాను, లేకపోతే ఈ ఫిల్మ్ఫేర్ అవార్డులు ఈ చిత్రసీమ వాళ్ళు ఇచ్చే నంది అవార్డ్స్ లాంటివి అవి, తర్వాత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇలాంటివి ఓరడేవో వస్తూనే ఉన్నాయి, గవర్నమెంట్లు ఇస్తున్నాయి స్టేట్, అవి చాలు బోర్డు తీసుకున్నాను. ఇప్పటికీ మీరు ఒక ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇది ఒకటి ఇవ్వకపోతే నాకు పోయిందే ఉంది, ఇస్తే మీకు గౌరవం. అదే నేను తీసుకున్నానంటే అది తీసుకోవాలి మీ దగ్గర నుంచి, అందుకని ఇది చిన్న చిన్నవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు ఆ స్టేజ్ కాదు నాది, పద్మభూషణ్ నేను పాడిన పాటల స్థాయి అంత చిన్నది కాదు. అలా గుర్తిస్తే ఇవ్వండి గుర్తించి. చాలా ధైర్యంగా అనౌన్స్మెంట్ చేశారమ్మా పద్మభూషణ్ వద్దు.